హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి డీమార్ట్కి అయితే వచ్చాను. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని ఊరికే అన్నారండి పెద్దలు. ఆ మాట ఎందుకన్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది. డీమార్ట్లో ఆఫర్స్ ఉన్నాయని నా ఫ్రెండ్ చెప్తే సరే అనేసి డీమార్ట్కి అయితే వచ్చాము. సో అన్నిటి మీద అయితే ఆఫర్స్ ఏం పెట్టలేదు, కొన్ని వాటి మీద అయితే ఆఫర్స్ పెట్టారు. లైక్ డ్రెస్సెస్, నాన్ స్టిక్ ఐటమ్స్, బేబీ లోషన్స్, కిడ్స్ డైపర్స్ లాంటి వాటిపై అయితే ఆఫర్స్ పెట్టారు. కిచెన్ వేర్ ఐటమ్స్ మీద ఆఫర్స్ నచ్చి కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను. తీసుకున్నాక నాకు అసలు టెన్షన్ మొదలైంది. ఇంటికి వెళ్ళాక నేను తీసుకున్న ఐటమ్స్ చూసి మా వారు ఏమంటారు అని. బేసిక్గా నేను కుకింగ్ వీడియోస్ చేస్తాను కదా, అందుకని అవి యూజ్ ఉంటాయి అనేసి అయితే తీసుకున్నాను. డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళిన పాపానికి డ్రెస్సెస్ పక్కన పెట్టి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ తీసుకున్నాను. డ్రెస్సెసే కదా ఎప్పుడన్నా తీసుకోవచ్చు, మనకు నచ్చింది తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఆ సాటిస్ఫాక్షనే వేరు అంటూనే 4000 బిల్లు చేశాను. 4000 కదా అని కొంతమంది అనుకోవచ్చు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంటే కదా. ఓకే, కానీ మీలో ఎంతమందికి ఇలా జరిగింది? ఒకటి కొందామని వెళ్ళి మరొకటి కొన్నారు, కామెంట్ చేయండి. నాకైతే చాలాసార్లు జరిగింది అలాగా. అందుకునేనేమో మా వారు ఎప్పుడు అంటుంటారు, ఏమైనా చూసిరా అంటే కాల్చుకొస్తాము అని. మన ఆడవాళ్ళ ఇష్టాలు, కష్టాలు, సుఖాలు ఈ మగవాళ్ళకి ఏం అర్థమవుతాయి మీరే చెప్పండి. సరే, కానీ నేనేం తీసుకున్నానో మొత్తం మీకు చూపిస్తాను. ఏ ఐటెం ఎంత, నాకు ఎంత పడింది అన్నది మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గాయస్, వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా వాచ్ చేయండి. ముందుగా నాన్ స్టిక్ పాన్ సెట్ చూపిస్తాను. కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఇలాంటి సెట్స్ ఉంటే బాగుండని అనిపించేది, అందుకే తీసుకున్నాను. అయినా ఇలాంటి సెట్స్ వీడియోస్కి మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది కదా. ఈ కాంబోలో టోటల్ 3 సెట్స్ అయితే వచ్చాయి. ఈ పాన్ సెట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. వెయిట్లో కానీ క్వాలిటీలో కానీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కలర్ కూడా బాగుంది. ఈ కాంబోలో సెకండ్ ఐటెం దోశ పెనం, ఇది కూడా క్వాలిటీ వెయిట్ అంతా బాగుంది. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ వచ్చేసి ఫ్రై చేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఈ సెట్ అయితే చిన్నదనిపించింది, కానీ చూడటానికి చాలా క్యూట్గా ఉంది. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. టోటల్గా నాకు 1600కి అయితే నేను తీసుకున్నాను. 1600 అంటే ఎక్కువ తక్కువ అన్నది మీరే చెప్పాలి, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటివి తీసుకోలేదు కాబట్టి. నెక్స్ట్ ఇది మిక్సింగ్ బౌలు, చాలా స్ట్రాంగ్ అండ్ థిక్నెస్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా వెయిట్ ఉంది, మొత్తం క్లాత్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది నేను 150కి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి సర్వింగ్ బౌల్స్ తీసుకున్నాను. యాక్చువల్గా సర్వింగ్ బౌల్స్ నేను వేరేవి తీసుకుందాం అనుకున్నాను, కానీ ప్రైస్ చూసి కొంచెం రీజనబుల్ అనిపించి రెండు అయితే తీసుకున్నాను. ఒకటి 39 రూపీస్ పడింది, ఒకటి 59 రూపీస్ పడింది. ఈ రెండు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బుడ్డి బుడ్డి బౌల్స్ అన్నమాట. ఈ బౌల్స్ మీ అందరికీ తెలుసు, చిల్లీ పౌడర్స్ వేసుకోవడానికి కానీ అట్లా యూస్ చేస్తారు. సో నాకు ఇది ఒక్కొక్క బౌల్ వచ్చేసి 25 రూపీస్ పడింది. నేను 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇది దేనికి యూస్ చేస్తామో మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇది కూడా తీసుకోవాలి తీసుకోవాలని. ఇప్పటికైతే కుదిరింది, 145 రూపీస్ అయితే పడింది నాకు. సో తాలింపు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. తరువాత ఈ చిన్న కడాయి అన్నమాట, చాలా చిన్నగా ఉంది, బాగుంది, క్యూట్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, అందుకనే తీసుకున్నాను. ఇదైతే నాకు 179 రూపీస్ అయితే పడింది. ఇది ఫ్రూట్స్ బౌల్ అన్నమాట, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంది అనిపించి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. ఇది ఎలా ఉందో చెప్పండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఆ పట్టుకోవడానికి గ్రిప్ కానీ చాలా బాగుంది, రీజనబుల్ అనిపించింది. 99 రూపీస్ అయితే పడింది నాకు. రోటీస్ ఏమన్నా తీసుకోవడానికి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను, 69 రూపీస్ అయితే పడింది నాకు. నెక్స్ట్ మిల్టన్కి సంబంధించి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ బాటిల్, ఈ కంపెనీ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. గ్లాసెస్ కూడా చాలా వెయిట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అయితే ప్రైస్ వచ్చేసి 200 అన్నమాట. ఎక్కువ అనిపించింది కానీ బాగున్నాయి అనిపించింది, వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదా. సో నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మాట్లాడేసుకుందాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఆల్.